మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు వెజిటేబుల్ పచ్చడి అంటే కూరగాయలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ 1, టమాటోలు 3, పచ్చిమిర్చి 10-15, చింతపండు 10, నిమ్మకాయ ఎంత, వంకాయ 1, దొండకాయలు 5, ఉప్పు రుచి తగినంత, ఆయిల్ 5-6 టేబుల్ స్పూన్లు, పోపు పెట్టడానికి మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, మెంతులు 1/2 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకుని దానిలో పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించితే పచ్చిమిర్చి వేగుతాయి. ఇవి మూత పెడితే మీదకి చిందకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా వేగిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే పాన్లో మనం కట్ చేసి ఉంచిన కూరగాయలు కూడా వేసి వేయించుకుందాం. దీనిలో కట్ చేసిన బీరకాయలు, కట్ చేసిన టమాటా, కట్ చేసిన దొండకాయలు, అలాగే కట్ చేసిన వంకాయ కూడా వేసి వేయించుకుందాం. ఇలా ఒకసారి కలిపి మూత పెడదాం. నూనెలో ఈ కూరగాయలన్నీ మగ్గుతాయి. చింతపండు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ వేడికి చింతపండు మెత్తగా అవుతుంది. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించిన పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయవచ్చిన పచ్చిమిర్చి మిశ్రమం. దీనిలో వేయించిన చింతపండు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. దీనిలోనే వేయించిన కూరగాయలు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇప్పుడు ఇలా మిక్సీ చేయవచ్చిన కూరగాయల పచ్చడి రెడీ అయింది. దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దీనిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి 1 నిమిషం కలుపుదాం. ఇది కూడా వేగిన తర్వాత దీనిలో మనం రెడీ చేసుకున్న కూరగాయల పచ్చడి వేసి ఈ తాలింపులు బాగా కలిసేలా కలుపుదాం. ఇలా పచ్చడి మొత్తం పోపులో కలవాలి. ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా రెడీ అయిన పచ్చడిని వేరే బౌల్లో తీసుకొని సరిచేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను ఎంతో ఆరోగ్యవంతమైన కూరగాయలతో పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.